రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హార్బర్ లోని గాంధీ విగ్రహం వద్ద మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 10 దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. హార్బర్ వద్ద మరో అగ్ని ప్రమాదంపై సిపి రవిశంకర్ సీరియస్ అయ్యారు. దగ్ధమైన దుకాణాలకు సమీపంలోనే పోలీస్ అవుట్ పోస్ట్ ఉన్నా అగ్ని ప్రమాదాన్ని అధికారులు గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న దుకాణాలు తగలబెడుతున్నాయని తెలియని విధంగా విధులు నిర్వర్తిస్తున్నారా అంటూ ఆయన సీరియస్ అయ్యారు. రైట్ విశాఖ హార్బర్ లో ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్ని ప్రమాదంపై అసలు కారణాలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, ఆకతాయిలు పనాలేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, అసలు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఫిషింగ్ హార్బర్ లో ఘోర అగ్ని ప్రమాదం మరొక ముందే మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్న జాలర్పేట వద్ద ఈ ప్రమాదం అనేది సుమారు రాత్రి 7:30 ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ ప్రమాదానికి చూసుకోవచ్చు, ఇంకా మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగలు ఇంకా వస్తూనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అయితే వరుసనే అంటే ఈ జాలర్పేట వద్ద వరుసనే బడ్డీ ఇవన్నీ బడ్డీలు అనేవి ఉంటాయి. వీటిలోనే ఈ మత్స్యకారులంతా కూడా దానికి వారికి సంబంధించిన వలలు అయితేనేమి కానీ ఇతర సామాగ్రి అయితేనేమి కానీ అన్ని కూడా దీంట్లోనే భద్రపరుచుకుంటూ ఉంటారు. అయితే ఈ వీటిల్లో చూసుకున్నట్లయితే కనుక వీటిలన్నింటిని భద్రపరుచుకునే సమయంలో నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని ఆకతాయిలు వీటికి నిప్పు పెట్టడం వల్ల ఒక బోట్ ఒక ఏదైతే ఒక బడ్డీ కొట్టి కంటుకోవడంతో వరుసనే దాదాపుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తిగా అయితే రెండు పూర్తిగా అగ్నికి ఆహుతావుగా రెండు మొత్తం పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ బోటుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కనిపిస్తున్న ఈ బడ్డీకు ప్రథమంగా ఈ బడ్డీకు ఇది నిప్పు అంటుకోవడం జరిగింది. నిప్పు అంటుకోవడంతోనే పక్కన ఉన్న బడ్డీకి సైతం కూడా నిప్పు అంటుకోండి. ఈ నేపథ్యంలోనే ఆ మంటలు అనేవి కూడా ఎగిసిపడిన నేపథ్యంలో మరలా ఇంకొక రెండు బడ్డీలకు కూడా నిప్పులు అంటుకున్నాయి. అంటుకోవడం సరిగా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్ళ హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత దీని మీద భద్రత మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మరలా ఫిషింగ్ హార్బర్ లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసులు భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవుట్ పోస్టింగ్ వద్ద కూడా భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసినప్పటికీ ఓకే జార్జ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.